ఇదిగా తెలంగాణ రాజకీయాలనైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళ ముచ్చట బాగా జరుగుతుంది కదా. ఇక మొన్నటికి మొన్న ఇంకా హరీష్ రావు సార్ అయితే నేనైతే రాజీనామా లెటర్ తీసుకొని ఈ గన్ పార్క్ దగ్గరికి వచ్చినా నువ్వు కూడా ప్రజలకు మేలు చేయాలనుకుంటే ఈ గన్ పార్క్ దగ్గరికి లెటర్ తీసుకొనిరా అని చెప్పింది కదా. గాయంత గీ ముచ్చట గా ముచ్చట పాకి ఇంకొక పార్టీ లీడరు గిట్లా చేసిండట. మరి అదేందో ఒకసారి గా లీడర్ని అడిగి తెలుసుకుందాం. సారు ఇక గా ముచ్చట కూడా ఒకసారి మా వాళ్ళకి చెప్పరాదు? నేను సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. బీఆర్ఎస్ పార్టీ మర్చిపోయి, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోలేదు. ఏ ఊకోసం చేశారు? ఒకటేసారి గంత మాటను అయినా బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ ఎందుకు పట్టించుకుంటలేరు అనుకుంటానా నువ్వు? ఇంకా బీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడరు చంద్రశేఖర్ రావు సార్ ఉన్నాడు కదా, మరి ఆయన బస్సులో కూర్చొని మంచిగా పెద్ద బస్సు యాత్ర చేయబట్టే. ఇంకా బస్సు యాత్రలు కూడా జనాలందరూ సారే రావాలి, కారే మళ్ళా రావాలి, ఈ సర్కారే కావాలని జనం అందరూ బ్రహ్మరథం పడతారట. మీరేమో గిట్లా అన్నమాట తిరిగి. మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసింది, హామీలు నెరవేర్చలేబట్టి తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ పొందబెట్టారు. అవునా? మరి బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరూ బాగానే ప్రచారం చేస్తున్నారట కదా సారు, వీళ్లకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా బాగా భయపడతారని జనాలందరూ అనుకుంటారట. మరి ఈ ముచ్చట ఏమంటారు మరి మీరు? నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను సవాల్ చేస్తున్నా. ఏం సవాల్ సార్? గది మొన్న హరీష్ రావు సారు రేవంత్ రెడ్డి సార్ మీద సవాల్ చేసిరు కదా, ఇవాళ మరి మీరు గిట్లా చేస్తారా? మీరు గనక మొన్న ఎన్నికల్లో ఇచ్చిన 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తాని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో, మహిళల అకౌంట్లో 2,500 రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము, అరువులందరికీ వేస్తాం అని చెప్పి మీరు నిరూపించండి. నిరూపిస్తారట సారు ఈ 15 లోపు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ. అయినా మీరు ఎందుకు అనుకుంటారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారనుకుంటారా మీరు? దాంతో పాటు 4,000 రూపాయలు ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ హామీ ప్రకారము 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ప్రజల అకౌంట్లో వేస్తాము అని చెప్పి మీరు నిరూపించండి. 5,00,000 రూపాయలు విద్యార్థి భరోసా కార్డులు మేము అందరికి ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. 5,00,000 రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం, తరుగు తాళ్ళు లేకుండా కొనుగోలు ప్రారంభించినాం అని చెప్పించి మీరు నిరూపించండి. రైతులకు 2,00,000 రూపాయలు అది చేస్తున్నారు, 15,000 రూపాయలు రైతులకు భరోసా కల్పించే విధంగా వాళ్ళ అకౌంట్లో రైతులకు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. 12,000 రూపాయలు కూలీ రైతు గుళ్ళకి ఇస్తామని చెప్పి నిరూపించండి. ఏమో సంజయ్ సారు ఇవన్నీ నిరూపిస్తారో లేదో మాకైతే తెలియదు, కానీ ఒకవేళ వాళ్ళు నిజంగానే నిరూపించారు అనుకో మీరేం చేస్తారు ఒకసారి జనాలకు చెప్తారా? మరి నేను కూడా నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మీరు మేము నెరవేర్చినాం అని మీరు నిరూపించండి. నేను కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా? ఏమో తప్పుకుంటారో ఏమో, అయినా తప్పుకోవాలి కదా సారు నిరూపించలేకపోతే. ఈ సవాల్ను స్వీకరించదాము కాంగ్రెస్ పార్టీ నాయకులకుండా. నిరూపిస్తామనే అంటున్నారు, కాకపోతే గది 15 తారీఖు లోపు నిరూపిస్తారట. మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే, విత్డ్రాల్స్ లోపల నిరూపిస్తే నేను విత్డ్రా చేసుకుంటా. సో విత్డ్రాల్ లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒకరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ నుంచి పక్కా తప్పుకుంటా, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. చూసినారల్లా, నిరూపిస్తారో నిరూపించరో గానీ ఒకవేళ గనక నిజంగానే నిరూపిస్తే సంజయ్ సారు విత్డ్రా చేసుకుంటాడా? మరి ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలోకి దిగుతాడా? అయినా ఇక కాంగ్రెస్ పార్టీలను చూడంగానే మండి పడతాడు కదా సంజయ్ సారు. మరి వాళ్ళ కోసం నిజంగానే పోయి ప్రచారం చేస్తారంటారో మరి చేయరంటారో మనమే చూడాలి ఇక.